నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఈ రోజు ఏపీ రాజకీయాలు చాలా కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. సో వాటి గురించి మాట్లాడానికి మనతో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ వైశా శర్మ సార్ గారు ఉన్నారు మనతోని. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే రీసెంట్ గా వైఎస్ శర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్ లో చేరతా అని చెప్పేశారు. అండ్ ఈ రోజు వాళ్ళ కొడుకు పెళ్లి సందర్భంగా నేను ఓన్లీ పత్రిక ఇయ్యనికే వెళ్ళినానని చెప్పారు. సో ఈ చర్చలో అర్ధ గంట సేపు సాగింది వాళ్ళ అన్నతో, అంటే వైఎస్ జగన్ గారితో. సో ఏం మాట్లాడింది సార్ లోపల? అంటే ఇది కేవలం వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీని పెళ్లికి ఇన్వైట్ చేయడం కోసం ఏడింది సందర్భం. సో వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు మాట్లాడే సందర్భం అయితే ఇప్పుడు లేదు. వాళ్ళ మధ్య సంబంధాల పరంగా చూస్తే, కుటుంబ సంబంధాల పరంగా చూస్తే రాజకీయాలకు దూరంగానే ఈ పర్యటన జరిగింది అని మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయాలు కూడా మాట్లాడే అవకాశం ఉండుంటే శర్మిల గారి తల్లి విజయమ్మ గారు కూడా పోయి ఉండాలి. ఎందుకంటే నిన్న ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర శర్మిల గారి కొడుకు, కోడలు, అట్లాగే కూతురు విజయమ్మ గారు కూడా కనిపించారు మనకి. సో ఆవిడ అక్కడతోనే ఆగిపోయినారు. వీళ్ళు ఈరోజు తాడేపల్లికి శర్మిల గారు, శర్మిల పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు అంతే. సో దీన్ని కేవలం ఒక అరగంటలో ఇన్విటేషన్ ఇవ్వటము, వివరాలు చెప్పటము, ఏమండి కొత్త పెళ్లి కూతురు గురించి సమాచారం ఇవ్వటము, పిచ్చాపాటి మాటలే ఉంటాయి. ఇక దాంతో ఏదన్నా ఫ్యామిలీ విషయాలు మర్యాద పూర్వకంగా చిట్చాట్ లాంటివి జరుగుతుంది, కానీ నిజానికి రాజకీయాలు మాట్లాడే అవకాశం లేదు. అసలు మా సందర్భం కూడా కాదు ఇది. సో ఈరోజు తాడేపల్లిలో ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఆమె ఈ నైటే ఢిల్లీ పెడుతున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ లో తమ పార్టీని, ఆవిడ పార్టీని విలీనం చేయబోతున్నారు. సో విలీనం చేసిన తర్వాత ఆవిడ బరువు బాధ్యతలు ఏముంటాయి, ఆమెకి ఏం అప్పగిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అనేది చాలా ఆసక్తికరమైంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఒక రకంగా శర్మిల గారు రాజకీయ తెర మీదకి చాలా హఠాత్తుగా వచ్చినట్టు, చాలా వేగంగా వచ్చినట్టే. కిందటి సంవత్సరం చివరిలో తెలంగాణలో రకరకాల కారణాల వల్ల ఆమె ప్రత్యేకమైన పార్టీ పెట్టి, తెలంగాణ కోసమే పార్టీ పెట్టి, తెలంగాణలో పాదయాత్ర చేసి, తెలంగాణలో ఒక రకంగా పోరాటం కూడా చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, సమస్యల మీద పోరాటం చేసింది చాలా దూకుడుగా. సో కాలం కలిసి రాలేదనుకోవాలి మనం. దానితో ఏంటంటే కాంగ్రెస్లో రకరకాల సమీకరణాలు, ఆమెను కాంగ్రెస్ అప్పట్లో తెలంగాణలో ఆమెకి బాధ్యతలు అప్పగించడానికి కూడా అవకాశాలు రాలేదు. కొన్ని స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. దాంతో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం ఆమెకు నచ్చజెప్పి సైలెంట్గా ఉంచింది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు లోక్సభ అండ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఆమెని ఆంధ్ర వైపు తెర మీదకు తీసుకురావాలని ఒక కొత్త ఆలోచన. సరే, ఆంధ్రాలో రేపు ఆవిడ పార్టీలో చేరుతుంది, కాంగ్రెస్లో చేరుతుంది, ఈవిడ పార్టీని విలీనం చేస్తుంది. సో అక్కడితో ఆవిడకి తెలంగాణ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. ఇప్పటిదాకా ఏంటంటే ఆమె నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, నా స్వస్థలం తెలంగాణనే, స్వరాష్ట్రం తెలంగాణనే, అందుకనే నేను తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాను అని చెప్పి అప్పట్లో ప్రచారంలో కూడా చెప్పింది. కానీ మరి తెలంగాణ బిడ్డ అయి ఉంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే నువ్వు ఎట్లా నివాయించుకురాగలవు అనేది ఒక ప్రశ్న. అంతే కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలు అడిగారు ఆమెని. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారు ఏమో తెలంగాణని, ప్రత్యేక తెలంగాణని వ్యతిరేకించారు అని ఆవిడకి సమస్యలు ఎదురైంది. ఇంకోటి ఒక్క నిమిషం సార్, ఇంకోటి ఏం నడుస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ శర్మిల గారు ఓన్లీ పొలిటికల్ స్టంట్ కోసమే కేసీఆర్ అంటే ఒక ఫేమ్ కావాలని చెప్పేసి పొలిటికల్ స్టంట్ చేశారు. అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎలాగైతే ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ ని సపోర్ట్ చేసి వెళ్ళిపోయినా. సో అలాగే ఆంధ్రలో కూడా ఏమన్నా అంటే హైప్ క్రియేట్ చేసుకుని సైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు ఆవిడ మొదట్లో వైసీపీలో ఉన్నారు, జగన్ గారి పార్టీ వైసీపీలో ఆమె ఉన్నారు, క్రియాశీలకంగా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. జగన్ గారు అందుబాటులో లేని సందర్భంలో ఆమె పాదయాత్ర చేశారు. సో వైసీపీలో ఆమె అప్పట్లో చేసిన పనులకి ఆమెకి తగిన ప్రతిఫలం దొరకలేదు. సరే, ఇక కుటుంబ రాజకీయాల లేకపోతే మనస్పర్ధల ఏమన్నా కానీ కూడా మొత్తానికి ఆమె వైసీపీకి దూరమైనారు. దూరమైన తర్వాత తను ఒక ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి, తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి, పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఆమె కంటిన్యూ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఎక్కడికి వెళ్ళాలి, పొలిటికల్గా ఎక్కడ అడుగు పెట్టాలి అంటే ఉన్నది తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోనేమో బ్రదర్ ఉన్నారు.
సో బ్రదర్ ఉన్న చోటకు పెడితే ఆటోమేటిక్ గా బ్రదర్ తో విభేదాలు, ఏమి బ్రదర్ తోనే పోరాడాలి, ఇది కుటుంబ పరమైన అంశము. సో ఆటో అల్టిమేట్ గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో తను ఉంటున్నది, తెలంగాణలో పుట్టి పెరిగింది తెలంగాణలో. సో ఆమె కొన్ని క్లాజులు ఉన్నాయి, సపోర్టివ్ క్లాజులు ఉన్నాయి కాబట్టి ఆమె ఒక పార్టీ పెట్టి నిజానికి అది తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు రాజకీయంగా తను బలపడటం కోసం ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగారు. సో టు సమ్ ఎక్స్టెంట్ ఆమె వాట్ ఈజ్ షీ అనేది ఆమె కొంత నిరూపించుకుంది. ఒకటి ఫైటర్ గా, రాజశేఖర్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లాంటిదో ఈమె కూడా అదే మనస్తత్వంతో రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించడము, నిర్ణయాల పరంగా వేగంగా అడుగులు వేయటము, ఇటువంటివి ఆమె నిరూపించుకున్నారు. సో ఇందులో కేవలం ఏదో ఒక స్టంట్ లాగా కాకుండా ముఖ్యంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ రాజకీయ అస్తిత్వం కోసం పోరాడటంలో పోరాడాల్సి ఉంటుంది, పోరాడటంలో తప్పు కూడా లేదు. సో అక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఆమెకి కాలం కలిసి రారా, నిజానికి రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ లో అవేమో ఈవెంట్ ప్రోత్సహించలేకపోయినాయి. సో అక్కడ ఆటోమేటిక్ గా పార్టీని సర్దుగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం మద్దతుతో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టి ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ ని మళ్ళీ ఏదైనా చైతన్యవంతం చేయగలమా అనేది ఢిల్లీ అధిష్టానం ఒక ప్రయోగం చేయబోతున్నది. ముఖ్యంగా లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ రెండు అక్కడ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి అది. అయితే సార్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈరోజు జగన్ కూడా ఒక మాట అనడం జరిగింది, ఏంటంటే మా కుటుంబాల మధ్యలో పొలిటికల్ పార్టీస్ వచ్చి చిచ్చు పెడుతున్నాయి అని చెప్పేసి. సో వాంటెడ్లీ కాంగ్రెస్ అంటే అన్నకి కాంపిటీషన్ గా చెల్లెని పెట్టి సో లొల్లి పెడదామని ప్లాన్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇవాళ కాకినాడలో ఆయన పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు బహిరంగ సభలో ఇదే అంశం ప్రస్తావించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కుటుంబాలను చీల్చి కుటుంబ రాజకీయాల కోసం కుటుంబాల మధ్య అన్న చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడుతున్నారు అనేది ఆయన ఉద్దేశం. ఇది పరోక్షంగా ఏంటంటే కాంగ్రెస్ ను ఉద్దేశించే చేస్తున్నది. స్వతహాగా ఏపీలో తను చెల్లెలతో పోరాట రాజకీయ పోరాటం చేయాల్సి వస్తే ఆయనకైనా ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉండదు, కానీ ఇష్టం లేదు కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయాల్సిన పరిస్థితి కూడా, అనివార్యంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఆయన అన్యాపదేశంగానే బయట పెట్టుకున్నారు. ఏమైనప్పటికీ కూడా శర్మిల గారు ఏపీలోకి వస్తే ఆమెకు అప్పగించే బరువు బాధ్యతల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి, శర్మిల అండ్ వర్సెస్ జగన్ డైరెక్ట్ ఫైట్ ఉంటుందా ఇండైరెక్ట్ ఫైట్ ఉంటుందా అనేది, ఆమెకి రేపు ఏ బరువు బాధ్యతలు అప్పగిస్తారు అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇన్ కేసు ఆమె గనక పిసిసి ఏపీలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే నిజానికి అది చాలా ఆమెకి అవుట్ ఆఫ్ హర్ కెపాసిటీ అవుతుంది. ఎందుకంటే ఆమె రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వ్యక్తి. ఏమండి, ఎంత సొంతంగా పార్టీ పెట్టినప్పటికీ అక్కడ స్వల్పకాలమే ఆవిడ పోరాటంలో తొలి అడుగులే ఇంకా వేస్తూ ఉన్నారు. సో ఈ దశలో ఆమెకి ఏపీ లాంటి ఒక రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే 17 నుంచి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఒక రకంగా స్తబ్దుగా ఉంది. అందులో కాంగ్రెస్ నాయకులు కొరత లేదు కానీ, సీనియర్లు కొరత లేదు కానీ, చాలామంది వైసీపీలోకి వెళ్ళిపోయినారు. ఇక ఉన్న సీనియర్లు కూడా స్తబ్దంగా ఉండిపోయినారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ కు అక్కడ అవకాశాలు లేవు, రాజకీయంగా మనుగడ లేదు అని చెప్పి వాళ్ళు కూడా నిద్రాణ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎడితే ఏం చేయాలి, వైసీపీ నుంచి కొంతమంది రావచ్చు, పాత కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది రావచ్చు, అట్ ది సేమ్ టైం నిద్రాణమై ఉన్న సీనియర్లు కూడా వాళ్ళకి ఒక దిక్కు కావాలి, ఒక క్యాటలిస్ట్ కావాలి, లైట్ ఒక వెలుగు, ఒక దిక్సూచి కావాలి. కాబట్టి ఇప్పుడు జూనియర్ అయినా సరే వాళ్ళు సహకరించవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడితే పైకి లేస్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. సో సహజం. అందుకని ఆమెకి జూనియర్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి సపోర్టుకి పెద్దగా కొరత ఉండకపోవచ్చు. అప్పటికీ కొంత ఒకళ్ళు ఇద్దరు లీడర్లు ఇప్పటికే కొంత పెదవి విరుపులు విరుస్తున్నారు, కానీ అంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఆమెకి మించి ఇంకెవరు పోటుగాడు లేరా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ అది చాలా అరుదుగా, చాలా తక్కువ, బట్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదంతా నాయకుల పరంగా ఆవిడకి సమస్య ఉండకపోవచ్చు కానివ్వండి, కానీ జనం వైపు నుంచి ఆమెకి ఏమాత్రం సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఒకవైపు బలంగా వైసీపీ ఉంది, ఇంకొక వైపు అంతే బలంగా టీడీపీ అండ్ జనసేన కూటమి ఉంది. రేపు బీజేపీ కూడా కలిస్తే ఆ కూటమి ద్విక్కూటమి నుంచి త్రికూటమి అవుతుంది. సో ఒకవైపు వైసీపీని, రెండోది ఈ కూటమిని కాదని రాష్ట్ర ప్రజలు ఈవిడ వైపు వండుతారా, ఈవిడ చెప్పిన మాటలు విని రాష్ట్ర కాంగ్రెస్ కి
మద్దతు పలుకుతారా? ఎంత మద్దతు? వైపీ వైసీపీని కాదని, ఆ కూటమిది కాదని అంత మద్దతు పలుకుతారా అనేది ఒక సందేహం. అయితే ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ఆమెకి ఎంత సపోర్ట్ దొరుకుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లాగంటే ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం అంతా వచ్చి ఇక్కడ కూర్చుంది. రాహుల్ గాంధీ దగ్గర నుంచి, ప్రియాంక గాంధీ దగ్గర నుంచి జనానికి చేరువైన హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అని చెప్పి. సో ఆ హామీలు, ఆ 6 గ్యారంటీలు బాగా ఎఫెక్ట్ ఇచ్చినాయి, ప్రజల్ని కన్విన్స్ చేసినాయి. సో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో అట్లాగే ఏపీలో కూడా అంతే నైతిక మద్దతు ఇచ్చి అటువంటి హామీలు ఇస్తే, ముఖ్యంగా ఏపీ ప్రజలకి వాళ్ళకి కావాల్సిందంటే ప్రత్యేక హోదా. రాష్ట్ర రాహుల్ గాంధీ గారు, మేము ఢిల్లీలో అధికారంలోకి రాబోతున్నాము, రాగానే ఫస్ట్ మేము ఇచ్చేది ఏపీకి ప్రత్యేక హోదా అని ఒక హామీ కనుక గుప్పిస్తే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా కాంగ్రెస్ పైకి రావచ్చు కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఇఫ్ అండ్ బట్స్. రేపు ఇది ఆల్రెడీ జనవరి 1st వీక్లో ఉన్నాము. ఈ జనవరి ఎండింగ్ కి కొంత సిచ్యువేషన్ ప్రెసిపిటేట్ అవుతుంది. అప్పుడు మనకి 1st ఫిబ్రవరి కి అసలు షర్మిల గారి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఈలోపు వైసీపీ నుంచి ఎంతమంది వలసలు అటు పెడతారు. ఇప్పటికే వైసీపీ నుంచి కొంతమంది తెలుగుదేశంలోకి వెళుతున్నారు, వాళ్ళు కూడా తెలుగుదేశంలో సీనియర్ లీడర్లు జాయిన్ అయినారు. సో జనసేన వైపు నుంచి కూడా కొంత జరుగుతున్నది, జనసేనలోకి వెళ్ళేవాడు. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు మూడో పక్షం కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తే మరి వైసీపీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ నుంచి కూడా వెళ్ళేవాళ్ళు ఉండొచ్చు, ఒకటే అలా కూడా ఉండొచ్చు. సో ఇదన్నీ కూడా ఏంటంటే 1st ఫిబ్రవరి కి మనకి ఏపీ కాంగ్రెస్ మీద ఒక అవగాహన వస్తుంది. అట్ ది సేమ్ టైం షర్మిల కెపాసిటీస్ మీద కూడా మనం ఒక అవగాహనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో విన్నారు కదా, ఇది ఆంధ్రప్రభ ఎడిటర్ ఇచ్చిన విశ్లేషణ. అంటే ఏపీ రాజకీయం ఇంత హాట్ గా మారడానికి కారణమైన వైఎస్ షర్మిల. సో కొంచెం టైం తీసుకుంటే మనకి పూర్తి అవగాహన వస్తుందని అన్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.